బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో విషాదం చోటు చేసుకుంది. ఇసుక వీధిలో పాత భవనం కూలి ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, మహిళ ఉన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ ని అడుగు తెలుసుకుందాం. లోకేష్ చెప్పండి, తిరుపతిలో భవనం కూలి ముగ్గురు చనిపోయినట్లు తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? నన్ను ఈ రోజు తిరుపతిలోని ఉదయం 6:45 ప్రాంతంలో ఇసుక వీధిలో 3 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే ఆ కుప్పకూలిన భవనంలో ఇద్దరు అంటే ముగ్గురు మహిళలు ఉన్నారు. ఆ మహిళలతో పాటు వారి బంధువు అయిన మరో మహిళ కూడా ఉన్నింది. అయితే ఈ పెద్ద మహిళలు ముగ్గురు వచ్చి ఇద్దరు బయటపడిపోయారు. అంటే వాళ్ళ కూతురు అంటే లలిత కూతురు ఇద్దరు ఉన్నారనమాట. అయితే దీక్ష 17 సంవత్సరాలు బీటెక్ చేస్తుంది. అయితే నిహారిక 15 సంవత్సరాల అమ్మాయి 10th క్లాస్ కూడా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ శిథిల ఒక్కసారిగా బిల్డింగ్ కుప్పకూలిపోవడంతో నిహారిక అక్కడికక్కడే మృతి చెందింది. గ్రీష్మ పరిస్థితి విషమంగా ఉండడంతో వేలూరు సీఎంసీ కూడా తరలించడం జరిగింది. అయితే ఈ లలితతో పాటు వాళ్ళ మేనత్త కూతురు ఉంది, మరో మహిళ కూడా ఉండడంతో ఒకసారిగా ఆ బిల్డింగ్ కూలడంతోనే ఈ మహిళలు మాత్రం బయట వచ్చేయడం జరిగింది. అయితే ఇటువంటి పరిస్థితి ఒక్కసారిగా జరగడంతో దగ్గరలో ఉన్నటువంటి ప్రముఖ రాజకీయ నాయకులంతా కూడా దాలిమిటి కృష్ణనాయుడు కావచ్చు, పులిగోరు మురళి వీళ్ళంతా కూడా అక్కడ వచ్చే పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అయితే ఈ ఘటనను అక్కడ స్థానిక ఎంఆర్ఓ ఈస్ట్ పోలీస్ స్టేషన్ డిఎస్పీ గారు కూడా అక్కడికి వచ్చి స్థానికంగా అంటే శిథిలావస్థలను కూడా జేసీబీతో అంతా తొలగించి అక్కడ సహాయక చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది. అయితే ఈ బిల్డింగ్ కూడా 1960వ సంవత్సరంలో కట్టినటువంటి కూడా తెలుస్తుంది. ఈ పాత పురాతన ఆలయ పురాతన బిల్డింగులను కూడా కూల్చివేయాలనే ఒక యాక్ట్ కూడా ఉంది. అయితే మున్సిపల్ అధికారులు కూడా ఈ విషయంలో పూర్తిగా విఫలమవుతున్నారని కూడా మనకు తెలుస్తుంది. గతంలో కూడా తేలికపాటి వర్షాలతో నాయుడు బిల్డింగ్ అంటే నిమ్మకాయల వీధిలోని నాయుడు బిల్డింగ్ కూడా గతంలో కూలిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అయితే ఆ రోజు ఎటువంటి ప్రమాదాలు జరగకపోవడంతో చాలా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి జనాల్లో ఉంది. అయితే ఈ రోజు అంటే అక్కడ ఈ బిల్డింగ్ కూలిపోవడానికి గల కారణాలు ఏవైనా ఉన్నాయనుకుంటే అక్కడ ఈ కాలువలు మురికి కాలువలను మున్సిపాలిటీ వాళ్ళు కొద్దిగా సైజు పెంచడంతోనే ఈ బిల్డింగ్ కిందికి అంటే పునాదులు కదిలించడంతోనే జేసీబీలతో ఆ పునాదులు తొగే క్రమంలో పునాదులు కదలడంతోనే ఈ దుర్ఘటన జరిగిందని కూడా మనం చెప్పవచ్చు. నందు, థ్యాంక్ యూ లోకేష్. తొందరగా పోబ్రో రాదా పోతుంది కూతురు.